వన్ మినిట్. పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష తమరి ధన్యవాదాలు, అభినందనలు. నేను గౌరవ సభ్యులకు అందరికీ ఈ పక్షం కానీ ఆ పక్షం కానీ నా మనవి, ఇక్కడ దిక్కు చూసినందుకే ఇచ్చిన సార్కు, దయచేసి సభా ఉండతనాన్ని మనం అందరం కాపాడుకోవాలి. ఎందుకంటే చాలామంది కొత్త సభ్యులు వచ్చారు, వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి సభలో ఏ విధంగా ఉండాలి, సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎన్నికలు వాళ్ళు పోవాలి, అందరం కలిసి పోవాల్సిందే. ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేం. మీకు అక్కడ ఇచ్చారు, మీరు కూర్చున్నారు, ఇక్కడ మేము కూర్చున్నాం. తప్పు చేసినా చేయకపోయినా ఒకసారి శిక్ష పడుతుంది, కానీ ప్రతిసారి మీ వాళ్ళట్లా మీ వాళ్ళట్లా ఇది ఉందాతనం సభలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది అవసరం అంటే బయట తిట్టుకోండి, సభా సమయాన్ని వృధా చేయకండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. దయచేసి మీ సభా వృధా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తే కొత్త వారు కూడా పాపం వాళ్ళకు అర్థం కాదు ఏమవుతుందో అని. 51 మంది కొత్తలు వచ్చారు, మనమంతా సీనియర్స్. మీ వ్యక్తిగత దూషణలకు పోకండి దయచేసి. మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ సభా సభ వృధా చేయకండి, సభను ఉందా నడపండి. దయచేసి సభా అధ్యక్షుల వారికి కూడా నా మనవి. నేను కూడా మొన్నటి అక్కడే ఉన్నాను, వారికి ఎంత సమయం ఇచ్చాను రికార్డులో ఉంది. 5 ఉంటే కూడా మేము మా అధికార పక్షం మాట్లాడేదానికంటే సమయం వారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రికార్డు తెలుస్తుంది మీకు. ఆ విధంగా వారు కూడా సభ నడిపించుకున్నాం. ఇప్పుడు కూడా మీకు సహకరిస్తాం మేమందరం కూడా. సభా సజావుగా జరగాలి, మంచి ఫలితాలు అందాలి, ప్రజలకు మంచి మెసేజ్ పోవాలి. కానీ ఈ యొక్క వ్యక్తిగత దూషణను తీసుకోవడం మంచి పద్ధతి కాదని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ తమరికి ధన్యవాదాలు చెప్తున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు. ఒక్క నిమిషం అన్న, ఒక అదైపోయింది మంత్రి గారు మాట్లాడండి, సబ్జెక్టే మాట్లాడండి. సబ్జెక్ట్ ఇది అధ్యక్ష. గౌరవ సభ్యులు మాట్లాడుతూ విన్న తర్వాత సభలు కానీ సభ బయట కానీ ఎన్నికల ముందు కానీ ఈ ఫ్రీ పవర్కు పేటెంటు బీఆర్ఎస్ పార్టీ మేమనే కింద గౌరవ సభ్యులు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అధ్యక్ష పేటెంట్ అన్నట్టుగా పేటెంటు ఫ్రీ పవర్కు పేటెంటు బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంటుకు అన్నట్టుగా మాట్లాడారు. అధ్యక్ష 2001 సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధ్యక్ష గౌరవ సభ్యులు సిట్సాటి తీసుకోవాలా? అధ్యక్ష 2001 సంవత్సరంలో సబ్జెక్ట్ మారుతున్నా. అధ్యక్ష 2001 సంవత్సరంలో అధ్యక్ష ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష ఒకనాడు ప్లీజ్ అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు సభ్యత నమస్కారం ఉండాలా? అధ్యక్ష సభలో ఈ రాష్ట్ర ప్రజలు
సభలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అత్యంత విలువైనటువంటి విద్యుత్ పైన చర్చ జరుగుతూ ఉంది దీక్ష. దీనికి కావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా సభ ముందు పెట్టాం. దానికి సంబంధించి విలువైనటువంటి సలహాలు సూచనలు గౌరవ సభ్యుల నుంచి రావాలని మేము కోరుకున్నాం. ప్రతిపక్ష సభ్యులు కూడా ఇవ్వాల్సిన సమయం కంటే ఎక్కువ ఇచ్చారు. మీరు ఆ ఇచ్చిన సమయాన్ని ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వటానికో లేకపోతే విద్యుత్ శక్తికి సంబంధించి ఇంకేదైనా మీరు 10 ఏళ్ళు పాలన చేశారు కాబట్టి అనుభవం ఉంటుంది కాబట్టి ఇంకా ఏమైనా బాగా చేయడానికి ఏమైనా సలహాలు సూచనలు చెప్తారేమని ఆశిస్తూ ఉన్నాం. కానీ అదంతా వదిలేసి పరస్పర వ్యక్తిగతమైనటువంటి దాడుల కోసం తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. నేను ఒక్క నిమిషం దయచేసి వాళ్ళ సభ్యులు ముగిస్తే దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ మీద ప్లీజ్ చర్చ జరిగేటానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ గౌరవ సభాపతి గారిని సభను నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.